हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल प्रवीण फैशन होम। रोज वीडियो नेनु अम्मम्मल कालम नाटि ओक चक्कटि ब्यूटी टिप अनेदी मीकु शेर चेस्तुन्नानंडी। एक्कुवगा एवरैते पल्लेटूर्लो पुट्टि पेरिगि उंटारो वारिकि ई टिप अयिते चाला चाला बागा तेलुस्तुंदी। बट नवे डेस एक्कुवगा चदुवुकोवडानिकि लेदंटे जॉब पर्पस अनि चेप्पि एक्कुवगा सिटीस लो सेटिल अयिपोतुन्नारु कदा, वाळ्ळकि ई टिप अनेदी तेलियकपोवच्चु। सो अलांटि वाळ्ळ कोसम नेनु ई टिप नि इप्पुडु मीकु रिवील चेस्तुन्नानंडी। दीनि कोसम मनं एक्कुव कष्टपडाल्सिंदि एमी लेदंडी। एदो पेस्ट चेयडं गानी लेदंटे बॉयल चेसुकोवडं गानी लेदंटे ड्राई चेसी लेकपोते अदि वाटिनि पौडर चेसी फेस प्याकुलु कलुपुकोवडं गानी लेकपोते नानबेट्टडं गानी एमी चेयनवसरं। ओके, इदि चाला 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 सिंपल अन्नमाट। नालांटि बद्धकस्तुलु एवरैते उंटारो ई टिप नि फालो अयिपोते गनक हैप्पीगा मीकु चाला चाला मंचि बेनिफिट अयिते उंटुंदि। अदेंटि अनेदि चेप्पेस्तानु इप्पुडु। ఇది ఎక్కువగా పల్లెటూర్లో పెరిగే ఒక మొక్క నుంచి వచ్చే పువ్వు అన్నమాట, నందివర్ధనం పువ్వు అంటారు కదా। ఆ నందివర్ధనం పువ్వు తోటి ఇప్పుడు మనం అంటే ఒక చక్కటి బ్యూటీ టిప్ అనేది చెప్పేసుకుందాము। ఆ నందివర్ధనం పువ్వు ఉంటుంది కదా, దానికి ఉండే రేకుల్ని కట్ చేసి జస్ట్ ఐస్ మీద ఇలా పెట్టుకొని మీరు రస్ తీసుకుంటే చాలండి। ఇది రోజుకి రెండు పూటల చేస్తే గనక ఆ నందివర్ధనం పూలలో ఉండే తేమ ఏం చేస్తుంది అంటే మన కళ్ళ మీద ఉండే డస్ట్ ని రిమూవ్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ కళ్ళకి ఉండే వేడిని లాగేసుకుంటుందన్నమాట। లాగేసుకున్నప్పుడు కళ్ళు అనేవి అలసటని అదే అలసటగా ఉండకుండా తగ్గుతుంది, రెస్ట్ అనేది దొరుకుతుంది, చక్కగా మంచి రిలాక్సేషన్ అనేది దొరుకుతుందన్నమాట। అంతే కాకుండా ఈ కళ్ళ చుట్టూరు ఉండే బ్లాక్నెస్ అనేది డార్క్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది, బ్లాక్నెస్ కాదు డార్క్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది। ఓకేనా, అంతేకాకుండా కళ్ళు అనేది చాలా బ్రైట్గా తయారవుతాయండి। మీరు ఏమీ చేయనవసరం లేకుండా, ఏమీ కష్టపడిన అవసరం లేకుండా, జస్ట్ అలాగా మీరు గార్డెన్లోకి వెళ్ళి అది కోసి తెచ్చుకుని జస్ట్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా। చాలా 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 సింపుల్ ఐటమ్, ఏమీ కష్టం లేకుండా రెడీమేడ్ అన్నమాట। ఓకే, సో ఇది ట్రై చేయండి, చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది। మీకు డౌట్ రావచ్చు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అక్క అని చెప్పి, బట్ నాకంత టైం లేదు, అండ్ నెక్స్ట్ మాకు ఆ పువ్వులు కూడా దొరకట్లేదు, దట్స్ వే నేను అది ఫాలో అవ్వలేకపోతున్నాను। అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, రోజుకి రెండు పూటలు పెట్టమన్నారు కదా, ఎంప్లాయీస్ అయినా లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎలా చేయగలరు దీన్ని అని చెప్పి। సో దానికోసం కూడా నేను ఇప్పుడు మీకు ఒక టిప్ అనేది చెప్తానండి। మీరు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా రెస్ట్ తీసుకుంటారు కదా, ఒక 5 or 10 minutes మీరు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ టైంలో ఈ పెటల్స్ ఫ్లవర్ పెటల్స్ అనేవి ఐస్ మీద పెట్టేసుకుని రెస్ట్ తీసుకోండి। మీకు అప్పుడు రిలాక్సేషన్ అనేది ఉంటుంది, రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ ఈ దీన్ని ఫాలో అయినట్టు కూడా ఉంటుంది। అండ్ నెక్స్ట్ మళ్ళీ పడుకునేటప్పుడు ఒక ఏం లేదండి, జస్ట్ 10 to 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ గంటలు గంటలు ఏం పెట్టుకోని అవసరం లేదు। అప్పుడు కూడా ఇలా పెట్టుకుని మీరు రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట। ఓకేనా, సో ఈ టిప్ని ఫాలో అయిపోండి, ఏ విధమైన ఖర్చు లేకుండా, ఏ విధమైన టైం వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా మీకు మంచి బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట। ఓకే, సో ఇక లేట్ చేయకుండా ఈ టిప్ని ఫాలో అయిపోండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి। ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్।